మాయాబజార్ ఈ సినిమా విడుదలై 65 ఏళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ యూట్యూబ్లో ఈ సినిమాను కళ్ళార్పకుండా చూసే జనాలు లక్షల్లో కాదు, కోట్లలో ఉన్నారు. ఆ సినిమా నాటికి నేటికి ఏనాటికి ఎవర్ గ్రీన్ సినిమాయే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి, సూర్యకాంతం, ముక్కామల, సిఎస్ఆర్, రేలంగి, ఛాయాదేవి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, ఇలా ఒకరేమిటి ఆనాటి తారాగణంలో అగ్రనటులంతా ఈ సినిమాలో ఉన్నారు. అయినా మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ కనిపించడు, ఏఎన్ఆర్ సినిమా అనిపించదు. ఆ నటులకు బదులుగా ఆ పాత్రలే కళ్ళ ముందు కనిపిస్తాయి. అదే మ్యాజిక్. అందుకే ఆ మ్యాజిక్కు తెలుగు సినీ ప్రేక్షకులు నేటికీ ఫిదా అవుతున్నారు, నీరాజనాలు పెరుగుతున్నారు. వాస్తవానికి మన తెలుగులోనే కాదు, భారతీయ భాషలన్నింటిలోనూ మూకీల కాలం నుంచి మాయాబజార్ కథ కమర్షియల్ ఫార్ములానే. మాయాబజార్, వత్సలా కళ్యాణం, శశిరేఖ పరిణయం, సురేఖ హరణ్, వీరఘటోత్కచ, ఇలా పేర్లు మారాయే తప్ప కథ దాదాపు అదే. బాబురావు పెయింటర్ దర్శకత్వంలో తర్వాత రోజుల్లో 1920వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడైన వి శాంతారాం శ్రీకృష్ణుడిగా నటించిన మాయాబజార్ ఉరఫ్ సురేఖ హరణ్ అనే మూకీ సినిమా తొలిసారిగా ఈ కథకు వెండితెర రూపం. ఆ తర్వాత రోజుల్లో మరో 10 సార్లు ఇదే కథ పౌరాణిక చిత్రంగా హిందీ, తమిళ, తెలుగు, గుజరాతీ భాషలో వచ్చింది. అంటే ఇప్పటికీ 11 సార్లు ఈ కథ మేకింగ్, రీమేక్ జరిగిందనమాట. దాసరి సాంఘిక మాయాబజార్ కూడా కలిపితే 12 సార్లు ఈ సినిమా కథ తెర మీదకు వచ్చింది. మన విజయవాడ మాయాబజార్ మాత్రం వీటిలో 8వదనమాట. శశిరేఖ ప్రణయం అనే జానపద కథను తీసుకొని మాయాబజార్ అనే సినిమాను తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రూపొందించారు. తెలుగులో విజయవాహిని స్టూడియోస్ బ్యానర్లో అత్యద్భుతంగా ఈ సినిమాను మలిచారు. పింగళి నాగేంద్రరావు అందించిన కథను కేవీ రెడ్డి మహాభారతం తరహాలో తీశారు. ఈ సినిమాకు దర్శకత్వ కూర్పు బాధ్యతలను ఆయనే చూశారు. బి నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఘంటసాల, ఎస్ రాజేశ్వరరావులు బాణీలు సమకూర్చారు. మహాభారతంలోని శ్రీకృష్ణుడు, ఘటోత్కచుడు, శశిరేఖ, లక్ష్మణ కుమారుడు పాత్రలపై ఈ సినిమా మొత్తం సాగుతూ ఉంటుంది. నందమూరి తారక రామారావు, ఎస్వి రంగారావు, సావిత్రి, రేలంగి ముఖ్య పాత్రలు పోషించారు. ఏ పాత్రకు ఆ పాత్ర గొప్పగా తెరకెక్కించారు కేవీ రెడ్డి. ఎవరికి వారు ఆ పాత్రలో అమరిపోయారు. ఈ సినిమా ఓ కొత్త శకానికి నాంది పలికిందని చెప్పాలి. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్, ఘటోత్కచుడిగా ఎస్వి రంగారావు, లక్ష్మణ కుమారుడిగా రేలంగి, కర్ణుడిగా మిక్కిలినేని రాధాకృష్ణ, బలరాముడిగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, శశిరేఖగా సావిత్రి, శకునిగా సిఎస్ఆర్ ఆంజనేయులు, శాస్త్రిగా వంగర వెంకట సుబ్బయ్య, సుభద్రగా ఋష్యేంద్రమణి, రేవతిగా ఛాయాదేవి, హిడింబగా సూర్యకాంతం నటించి మెప్పించారు. మరొక అద్భుతం ఏంటంటే 300 గృహాలు ఉన్న ద్వారకను సృష్టించడం. వాటన్నిటినీ 3000 అడుగుల్లో విద్యుత్ వెలుగులతో సృష్టించారు మార్కస్. ద్వారక ఎలా ఉండాలని తన ఊహలను మాధవపెద్ది గోఖలే వివరిస్తే మార్కస్ దాని రూపాన్ని ఆవిష్కరించారు. వివాహ భోజనంబు అనే పాటకు విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రత్యేకతే. అప్పట్లోనే ఇది సాధ్యమైందంటే మార్కస్ ప్రత్యేకత చెప్పుకోవాల్సిందే. చిన్నప్పటి శశిరేఖ కులను వద్ద కూర్చొని తనను తాను చూసుకుంటూ ఒక్కసారిగా పెద్ద శశిరేఖగా మారిపోయిన దృశ్యం ఇప్పటికీ మర్చిపోలేం. నీటి కదలికలను ఒకవైపు చూపిస్తేనే మరోవైపు ఎదిగిన శశిరేఖను బాటిల్ చూపించారు. ఈ సీన్లో ఎక్కడా కట్స్ లేకపోవడం విశేషం. ఎన్నో విజయవంతమైన భారతీయ సినిమాలకు కెమెరామెన్గా పనిచేసిన ఆంగ్లో ఇండియన్ మార్కస్ బాట్లే దీనికి సినిమాటోగ్రఫీ అందించారు. ప్రతి సన్నివేశంలోనూ ఆయన పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో లాహిరి లాహిరిలో గీతానికి అందించిన ఫోటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ. పండు విన్నెల్లో కనిపించే ఆ పాటను పట్టపగులు చిత్రీకరించారంటే నమ్మటం కష్టమే. చెన్నైలోని ఏన్పూర్ చెరువుల్లో ఆ పాటలో కొంత భాగాన్ని పగటిపూట చిత్రీకరించారు. పున్నమి చంద్రుడి దృశ్యాలను స్టూడియో సెట్లో తీశారు. అయితే సినిమాలో మొత్తం పాట రాత్రిపూట పండు టెన్నెల్లో సాగినట్టు కనిపిస్తుంది. అభిమన్యుడి దగ్గరకు తొలిసారి వచ్చినప్పుడు ఘటోత్కచుడు కొండ మీదకు దూకగానే ఆ అదుటకు కొండ కొమ్ము విరిగిపడటము, మాయామహల్లో కంబలిలా కనిపించే గింబలి తనంతట తనే లోపలికి చుట్టుకోవటము, తలపం లాంటి గిల్పం గిరగిరా తిరిగి క్రింద పడదోయడం లాంటి విడ్డూరాలు, ఘటోత్కచుడి వివాహ భోజనపు షాట్లు, కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ షాట్లు ఎలా తీయగలిగారనేది తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అభిమన్యుడి పెళ్లి చుట్టూ 3 గంటల సేపు కథ నడిస్తే పాండవులు ఎక్కడా కనిపించకపోయినా వాళ్ళేమయ్యారనే అనుమానం ఎక్కడ ప్రేక్షకులకు రాలేదంటే అది దర్శకుడు పనిన మాయాజాలమే. ఒకే ఒక చోట మాత్రం విన్నావటమ్మ ఓ యశోద అనే పాటలో చివరిలో ద్రౌపది లీలగా కనిపిస్తుంది. అహనా పిల్లంట పాటలో తదోందోందోం తదీందీందిం అనే పాటలు బీట్ను పాడింది మాధవపెద్ది సత్యం కాదు, ఘంటసాల గారు. అలాగే దురహంకార మధుఅందులై అనే పద్యానికి ముందు వచ్చే విన్నాను మాతా విన్నాను అనే సుదీర్ఘమైన డైలాగును పలికింది ఎస్వి రంగారావు గారే, మాధవపెద్ది సత్యం కాదు. ఈ సినిమాలో కర్ణుడికి అసలు కవచకుండలే లేవు. ఈ చిత్రంలో ప్రముఖ నేపథ్య గాయకులు మాధవపెద్ది సత్యం గారు ఓ గీతంలో రథసారథి పాత్రలో కనిపిస్తారు. మాయాబజార్ సినిమా సినీ రంగానికే కాదు తెలుగు భాషకు కొత్త సొబగులను అద్దింది, కొత్త పదాలను కూడా చేర్చింది. ఆ సినిమా తర్వాతే అస్మదీయులు, తస్మదీయులు అనే పదాలు వాడుకలకు వచ్చి స్థిరపడ్డాయి.
ఘటోత్కచుడి అనుచరులు తస్మదీయులు పదాన్ని సరిగ్గా పలకలేక దాన్ని ముక్కలు ముక్కలుగా పలికిన తీరు అప్పట్లో థియేటర్లలో నవ్వులు పోయించింది. అప్పుడనే కాదు, ఇప్పుడు చూసినా కడుపుబ్బన్ నవ్వాల్సిందే. రాక్షస గురువు దాని అర్థాన్ని శత్రువులని వివరించినప్పుడు ఘటోత్కచుడిగా ఎస్వి రంగారు ఇచ్చిన ముక్తాయింపు, అలా విరిచి పలికిన తన అనుచరులకు ఒకటికి రెండు వేలతాళ్లు వేయించిన తీరు దేనికదే హైలైట్. హై హై నాయక, గిలపం, గెంబలి వంటి ఎన్నో పదాలు ఈ సినిమా తర్వాత జనబాహుళ్య మాటల్లో చేరిపోయాయి. ఇదంతా అలవోకగా ఏమీ జరిగిపోలేదు. దీనికోసం మాటల రచయిత పింగళి నాగేంద్రరావు గారు ఎంతగానో కష్టపడ్డారు. ఈ సినిమాలో అన్ని పాటలను పింగళి నాగేంద్రరావు గారు రచించారు. మాయాబజార్ చిత్రానికి మొదటగా సాలూరు నాగేశ్వరరావు గారిని సంగీత దర్శకులుగా నియమితులయ్యారు. 4 యుగుల గీతాలకు స్వరకల్పన కూడా చేశారు. కానీ కేవీ రెడ్డి గారితో వచ్చిన విభేదాల వల్ల ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సాలూరు రాజేశ్వరరావు గారి స్థానంలోకి సంగీత దర్శకుడుగా ఘంటసాల గారు ఎంట్రీ ఇచ్చారు. రాజేశ్వరరావు కట్టిన బాణీలకు వాయిద్య సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేశారు ఘంటసాల. సినిమా టైటిల్స్లో సంగీతం అన్న స్థానంలో ఘంటసాల గారి పేరునే వేశారు. ఘంటసాల, పి లీల, పి సుశీల, మాధవపెద్ది సత్యం మొదలగు వారి నేపథ్య గానంలో వచ్చిన నీవేనా నన్ను తలచినది, చూపులు కలిసిన శుభవేళ, లాహిరి లాహిరి లాహిరిలో, నీకోసమేనే జీవించినది, సుందరిని వంటి, అహనా పెళ్లి అంట, వివాహ భోజనం వంటి గీతాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. చమత్కారం ఏమిటంటే ఈ పాటల పల్లవులను తర్వాతి కాలంలో సినిమా పేర్లుగా కూడా వాడుకున్నారు. అలాగే లాహిరి లాహిరి లాహిరిలో అనే ఒకే ఒక పాటకు ముగ్గురు నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, గుమ్మడి వెంకటేశ్వరరావుకు ఘంటసాల ఒక్కరే పాట పాడటం ఓ ప్రత్యేక విశేషం. చూపులు కలిసిన శుభవేళ పాట బదులు ఆ సందర్భానికి మరో చక్కని పాట కుశలమా నవవసంత మధురిమ అన్నది సాలూరుగాను చూస్ చేశారు. కానీ సినిమాలో వాడలేదని సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన సంగీతం శ్రీనివాసరావు గారు ఓ సందర్భంలో వెల్లడించారు. ఇక ఈ మాయాబజార్ సినిమాలోనే ఎన్టీఆర్ మొదటిసారిగా శ్రీకృష్ణుడిగా పూర్తి నిడివిగల పాత్ర పోషించారు. అందుకు తగ్గట్టు వేషం, దుస్తులు, నగలు వంటి వాటిపై యోచన చేసి పాత్రకు నిర్దిష్టమైన రూపకల్పన చేశారు. కేవీ రెడ్డి సూచనలపై కళాదర్శకులు గోకలే స్కెచెస్ తయారు చేశారు. బాట్లే కూడా లైటప్ బాగా చేశారు. మాయాబజార్లో కృష్ణుడు మొత్తం కథకే సూత్రధారి. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గెటప్ను ఫైనల్ చేయాల్సి వచ్చింది. ఎన్టీఆర్ కూడా బాగా సాధన చేశారు. భుజాలు కొంచెం కిందకు వంచి, కళ్ళలో కుంటతనం, నడకలో వయ్యారం కనిపించేలా నటించారు. కొన్ని నెలలు శ్రమించి బాగా సన్నబడ్డారు. భుజాలు కొంచెం కిందికి వంగాయి. అలా ఆ రోజు తెరకృష్ణుడుగా వెలిగిన ఎన్టీఆర్ ఆ తర్వాత క్యాలెండర్ కృష్ణుడై ఆరాధ్య నటుడయ్యారు. మాయాబజార్ కృష్ణుడికి మాట, పాట, కదలిక తక్కువ. సున్నితమైన నటన, చిరునవ్వుతున్న ఎన్నో అర్థాలు పలికించిన పాత్ర అది. కొత్త సినిమా కృష్ణుడు మాయాబజార్ చిత్రంతో అవతరించాడు. మాయాబజార్ షూటింగ్ సమయంలో మేకప్తో శ్రీకృష్ణుడుగా సెట్లో ప్రత్యక్షమైన ఎన్టీఆర్ని చూసి మొత్తం యూనిట్ సభ్యులంతా మంత్రముగ్ధులై చిత్తరువుల్లా అలాగే చూస్తూ నిలబడిపోయారట. మాయాబజార్లో సావిత్రి ఎన్టీఆర్ని చిన్నాన్న అన్న ఎన్టీఆర్ సావిత్రితో ఏమిటమ్మా శశి ఇది, సరే రేపి పాటికి నీకే తెలుస్తుంది అన్న మాయా శశిరేఖ చేతులను మురళితో పక్కకు తప్పించినా మనకి పాత్రలే కనపడతాయి కానీ పాత్రదారులు కాదు. ప్రియదర్శన్లో శ్రీకృష్ణుని చూడమని అందరూ ఒత్తిడి చేసినప్పుడు నాకెవరు కనిపించినా మీరు ఆశ్చర్యపోవద్దు అంటూ లీలా మానుషాన్ని ప్రదర్శిస్తాడు శ్రీకృష్ణుడు. శకుని దర్శనంతో కృష్ణుడిలో కలిగే మార్పు గమనార్హం. ఊరికే కనిపిస్తారా అన్నయ్య మహానుభావులు, ఏ ప్రళయాన్ని సృష్టించడానికో అంటూ పెదాలపై చిరునవ్వును చదలనీయకుండా కళ్ళలోనూ కంఠస్వరంలోనూ తీవ్రతను చూపుతారు. చిరునవ్వుతో లీలా మానుషాన్ని, స్వరధ్వనిలో మానవత్వాన్ని ఏకకాలంలో సాధించారు ఎన్టీఆర్. శ్రీకృష్ణ పాత్రకు ఎన్టీఆర్ అలవరిచిన అపూర్వమైన లక్షణాల్లో దీనిది అగ్రతాంబూలం. దుర్ముహూర్తమని తెలిసి కౌరవులు తొందరపడుతున్నప్పుడు అన్నయ్య వారి తొందరే మన తొందరాను, నేను ఈ లగ్నాన్నే సమర్థిస్తున్నాను, కాలం చాలదనుకుంటే తప్ప అన్న వాక్యంలో వ్యంగ్యాన్ని, సమర్థతను విలక్షణ రీతిలో మిళితం చేస్తారు ఎన్టీఆర్. ఘటోత్కచుడు శశిరేఖను ఎత్తుకుపోవడానికి ద్వారకకు వచ్చి దిక్కు తోచని స్థితిలో పడ్డప్పుడు శ్రీకృష్ణుడు ముసలి బ్రాహ్మణుడిగా అతడికి కనిపిస్తాడు. అక్కడ ఆయన పాడే తత్వం జరగబోయేదానికి ప్రతీక. అందులో మాయాతత్వాన్ని ప్రబోధిస్తాడు శ్రీకృష్ణుడు. ప్రపంచం మాయా సమ్మోహనంలో నడుస్తున్నప్పుడు పాత్రదారులకు సూత్రధారిని నేనే అని దాని అర్థం. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ముందు బలం ప్రయోగించి ఘటోత్కచుడు ఓడిపోయినప్పుడు రాక్షస బలం, దైవ బలం ముందు ఎందుకు కొరగానిదని పరోక్షంగా నిరూపిస్తాడు. అటు తర్వాత శశిరేఖను ఘటోత్కచుడితో పంపి ఆ స్థానంలో అతనినే మాయా శశిరేఖగా నాటకమాడించి పెళ్లిని రసాభాస చేస్తాడు. ధర్మపీఠం ద్వారా శకుని చేత కౌరవుల కుటిలోపాయాలు, ఎత్తుగడలు చెప్పించి బలరాముడికి అర్థమయ్యేలా చేస్తాడు. కౌరవుల కుయుక్తులకు చరమగీతం పాడి శశిరేఖ అభిమన్యుల వివాహం జరిపిస్తాడు. పరమాత్మగా దివ్య మంగళ ప్రదర్శన రూపాన్ని చూపి అందరినీ అనుగ్రహిస్తాడు. మొదటిసారి పూర్తిస్థాయి శ్రీకృష్ణుడి పాత్రలో సాక్షాత్కరించి ప్రేక్షకుల లోకంలో సంచలనాలు సృష్టించారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో శ్రీకృష్ణ పాత్ర పోషణ సకల జన మనోరంజకమై అలరారింది.
వారి హృదయాల్లో గాఢమైన ముద్ర వేసి వారి ఇంట పూజా మందిరాల్లో ఆయన చిత్రపటాలు కొలువు తీరాయంటే జనాన్ని ఎంతగా ఎన్టీఆర్ ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. కాలక్రమంలో శ్రీకృష్ణ పాత్రకు మరింత మెరుగులు దిద్ది నభూతో నా భవిష్యత్తుగా నిలిచిపోయారు ఎన్టీఆర్. శ్రీకృష్ణ గెటప్లో ఉన్న క్యాలెండర్లు ఆ రోజుల్లోనే 5 లక్షలకు విజయ సంస్థ ప్రెస్ నుంచి అధికారికంగా అమ్ముడుపోయినట్టు నాగిరెడ్డి పలు సందర్భాల్లో పేర్కొనడం జరిగింది. ఇక డూప్లికేట్లు ఎన్ని అమ్ముడుపోయాయో ఊహకందని విషయం. ఘటోత్కచుడికి చెవిలో చేసే దివ్యోపదర్శన స్టైల్ నాటికి నేటికి ఒక ఐకాన్. భారతీయ సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వ తపాల శాఖ 2013 సంవత్సరం మే 3వ తారీఖున ఎస్వి రంగారావు గారి స్మారక తపాల బిళ్లను విడుదల చేసింది. ఆ స్టాంప్లో మాయాబజార్ చిత్రంలో రంగారావు గారు వేసిన ఘటోత్కచుడి పాత్రను చూపించడం విశేషం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు 25 చిత్రాల్లో శ్రీకృష్ణుడి పాత్రను పూర్తి స్థాయిలో పోషించడమే కాకుండా ఒకే ఆహార్యం ఒకే వయసును ప్రతిబింబిస్తూ నటించడం ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైంది. ఆ పరంగా ఎన్టీఆర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాలనే చెప్పాలి. ఎన్టీఆర్కు ముందు ఆ తర్వాత కూడా ఎందరో నటులు శ్రీకృష్ణుడి పాత్రను పోషించినప్పటికీ ప్రేక్షకులు వారిలో దైవత్వాన్ని చూడలేకపోయారు. సినిమాల్లోని అంతర్నాటకాల్లో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు. కృష్ణుడిగా అన్నిసార్లు ఆ పాత్ర పోషించడం ప్రతిసారి ప్రేక్షకుల్ని రంజింపజేసి మెప్పించడం అన్నది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మాయాబజార్ సినిమాగా ఆవిష్కరించడానికి లైట్ మెన్ నుండి కార్పెంటర్ వరకు, పెయింటర్ నుంచి డైరెక్టర్ వరకు మొత్తం 400 స్టూడియోలకు చెందిన టెక్నీషియన్స్ భాగమయ్యారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సుమారుగా 7 సమయం పట్టింది. అప్పట్లో ఈ సినిమాకు 26 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంత ఖర్చు పెట్టి తీయడం విజయవాడకే సాధ్యమైంది. విజయవాడ సినిమాల్లో నటించడం నటీనటులకు ఒక ప్రతిష్టాత్మక విషయంగా భావించేవారు. చాలామంది కోరిక అయి మాయాబజార్తోనే సఫలమైంది. 184 నిమిషాల నిడివితో తెలుగులోను, 174 నిమిషాల నిడివితో తమిళ్లోనూ విడుదలైంది. తెలుగు వెర్షన్ 1957 మార్చి 27వ తారీఖున విడుదలైంది. తమిళ్లో మాత్రం 2 వారాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 23 థియేటర్లలో 100 రోజులు విడుదలు చేసింది చిత్ర బృందం. ఈ సినిమా కన్నడ భాషలో డబ్ అయింది. 1957లో ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లోనూ ఈ సినిమా ప్రదర్శన జరుపుకుంది. నలుపు తెలుపులో ఉన్న ఈ చిత్రాన్ని గోల్డ్ స్టోన్ అనే సంస్థ 2010వ సంవత్సరం జనవరి 30వ తారీఖున 45 థియేటర్లలో రంగుల్లోకి మార్చి విడుదల చేశారు. డిజిటల్లీ రీమాస్టర్డ్ చేసి నా మొదటి సినిమా ఇదే కావడం విశేషం. మాయాబజార్ పాత ఫిల్మ్లో సౌండ్ ట్రాక్లన్నీ పూర్తిగా అరిగిపోవడంతో వినసొంపుగా లేవు. అందుకని మూలం చెడకుండా నేపథ్య సంగీతం మొత్తం రీరికార్డింగ్ చేశారు. దాని తర్వాత సినిమాను 70mmకి మార్చి డిటిఎస్కి మార్చారు. ఇందుకోసం 165 మంది నిపుణులు దాదాపు 7 ఏళ్ల పాటు పనిచేశారు. అయితే పాత మాయాబజార్కు కొత్త మాయాబజార్కు కొన్ని తేడాలు తప్పలేదు. చాలా సన్నివేశాలు, పాటలు పూర్తిగా తొలగిపోవడం కానీ పాక్షికంగా తొలగించడం కానీ జరిగింది. అయినప్పటికీ జనాదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాలో సావిత్రి నటన ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. రచయిత ఏదైతే చెప్పాలని అనుకుంటాడో దాన్ని తన మాటల్లో కాకుండా పెదవి విరుపులో, వాలు చూపులో, కనుబొమ్మల కదలికలతో చెప్పగలిగిన గొప్ప నటి సావిత్రి గారు. ఆ విధంగా ఈ చిత్రంలో ఆమె నటన ఉంటుంది. సావిత్రి గొప్ప చిత్రాల్లో ఇదొకటి అనవచ్చు. ఘటోత్కచుడిగా ఎస్వీఆర్ నటనా ప్రతిభను వర్ణించడానికి మాటలు చాలవు. ఎస్వీఆర్ సావిత్రి గారు తమ నటనతో సినిమాను ఆకాశంలో నిలబెట్టారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మాయాబజార్ సినిమా వచ్చిన ప్రతిసారి ఏవో విమర్శలు వస్తూనే వచ్చాయి. 1936 నాటి మాయాబజార్ ప్రసిద్ధ నాటకంతో పోలిస్తే అంత గొప్పగా లేదని అప్పట్లో జనం విమర్శించారట. ఇక 1957 నాటి విజయవాడ మాయాబజార్ వచ్చినప్పుడు మొదటి మాయాబజారే బెటర్ అన్న వాళ్ళు ఉన్నారు. పాత సినిమాలో అయితే ఘటోత్కచుడు అన్నేసి తాటి చెట్లు అవలీలగా పీకి పారేసినట్లు, 10 కొద్ది లడ్లు పలహారం చేసినట్లు చూపించారు. ఇందులో ఘటోత్కచుడి పాత్రధారి ఎస్వి రంగారావు అంత లావు పనులేమీ చేయలేదని సినిమా రిలీజ్కు ముందు చూసిన డిస్ట్రిబ్యూటర్లు పెదవి విరిచారట. లక్ష్మణ కుమారుడి పాత్రను పిరికివాడిగా చూపించారని విమర్శలు వచ్చాయి. కానీ జనం మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఇక విజయవాడ మాయాబజార్ను రంగుల్లోకి మార్చి రిలీజ్ చేసినప్పుడు కూడా విమర్శలు తప్పలేదు. అప్పట్లో 35mm అయిన బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లోకి మారుస్తూ తెర నిండుగా స్కోప్ లాగా కనిపించేలా చేసిన ప్రయత్నం కొంత వికటించింది. పాత్రధారుల తలలు, కిరీటాలు సగమే తెరపై పట్టి మిగతా కట్ అయ్యాయి. కొన్ని పాటలు, సీన్లు తొలగించడం విమర్శలకు లోనైంది. ఇక 1957వ సంవత్సరంలో ఈ మాయాబజార్ సినిమా విడుదలకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఓ ఆసక్తికర ఘటన జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగిందో నాగిరెడ్డి గారి కుమారుడి మాటల్లోనే చెప్పుకుందాం. మాయాబజార్ నాటికి నేను చిన్నపిల్లాడిని, కానీ ఆ సినిమా రిలీజ్ సంగతులు నాకు ఇంకా గుర్తే. మద్రాసులో తమిళ వెర్షన్ కూవం నదికి ఇటు పక్కన మౌంట్ రోడ్లోని క్యాసినో థియేటర్లో రిలీజ్ అయింది. సరిగ్గా అదే రోజున నదికి అటువైపున చిత్ర థియేటర్లో శివాజీ గణేషన్ గారు నటించిన వనంగాముడి అనే జానపద చిత్రం రిలీజ్. రెంటికి పోటీ వచ్చింది. మాయాబజార్కి దాదాపు 30 అడుగుల ఎస్వీఆర్ గారు కటౌట్ పెడితే అక్కడేమో శివాజీ గణేషన్ది అంతకన్నా 10 అడుగులు ఎక్కువ ఎత్తున్న కటౌట్ పెట్టారు.
తీరా రిలీజ్ ముందు రోజు పెద్ద గాలివాన వచ్చి శివాజీ కటౌట్ సగానికి పడిపోయింది. ఎస్వీఆర్ కటౌట్ నిలబడింది. సినిమా పరిశ్రమలో అలాంటి సెంటిమెంట్లకు తగ్గట్టే మాయాబజార్ పెద్ద హిట్ అయింది. ఈ విజయం వెనుక ప్రతి ఒక్కరి కృషి ఉంది. అందరూ తమ సొంత సినిమా అన్నట్లు పనిచేశారు అంటూ నాగిరెడ్డి గారి కుమారుడు బి విశ్వనాథరెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 2013 సిఎన్ఎన్ ఐబిఎన్ వారు నిర్వహించిన పోల్లో భారతదేశంలోనే చూడదగ్గ అత్యద్భుత చలన చిత్రాల జాబితాలో మొదటిగా మాయాబజార్ నిలిచింది. మాయాబజార్ తెలుగు చిత్ర చరిత్రలో అత్యద్భుత కళాఖండం. సినీ ప్రియులకు ఓ పసందైన విండు. ఆ పాత్రలు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి. ఇప్పటికీ ఎప్పటికీ అది ఎవర్గ్రీన్ చిత్రమే. పేరుకు తగ్గట్టే ప్రేక్షకులకు మాయాలోకం చూపించి తన వైపునకు తిప్పుకుంది. ఇప్పుడు వీక్షించిన అబ్బా ఇంత గొప్పగా ఎలా తీశారా అనిపించేలా దర్శకులు కేవీ రెడ్డి ఈ సినిమాను చెక్కారు. ఈ చిత్రం గురించి ఏదో ఒక మాటగానో వ్యాసం రూపగానో చెప్పడం అసాధ్యం. ఎంత చెప్పినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఆ చిత్రం వీక్షించినప్పుడల్లా అంతటి మధురానుభూతిని కలిగిస్తుంది. మరి ఇక చివరగా ఒక్క మాట. 2007 తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలు జరిగాయి. అప్పటికి ఎన్టీఆర్ చనిపోయారు. ఎస్వీఆర్ గారు కూడా మరణించారు. సావిత్రి గారు కూడా లేరు. మాయాబజార్ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న అక్కినేని నాగేశ్వరరావు గారిని యాంకర్ సుమ ఓ ప్రశ్న అడిగింది. అసలు మాయాబజార్ సినిమాలో హీరో ఎవరు అని సుమ నాగేశ్వరరావు గారిని అడిగింది. ఆ ప్రశ్నకు నాగేశ్వరరావు గారు, డ్యూయట్ పాడినవాడు హీరో అయితే నేను హీరోను, ఫైట్లు చేసిన వాడే హీరో అయితే ఎస్వి రంగారావు గారు హీరో, సీన్లలో కనిపించకున్న సినిమా అంతటా మాటల్లో వినిపించేవాడే హీరో అయితే ఎన్టీఆర్ గారు హీరో, ఇక మగవాడు కాని సావిత్రి గారు కూడా ఈ సినిమాకు హీరోనే అంటూ నాగేశ్వరరావు గారు స్పందించారు. నిజమే కదా, ఇంతకీ మీరైనా చెప్పగలరా ఈ సినిమాలో హీరో ఎవరన్నది? ఇదండి మాయాబజార్ సినిమా తెర వెనుక కథ గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.